ఏమిటి బాబే మీరు భోజనం ముందు కూర్చొని తినకుండా ఆలోచిస్తున్నారు తినండి నా సమస్యలు అవి చూడండి బాబాయ్ రోజులో పగలు రాత్రి ఉన్నట్లే జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి అవన్నింటిని మర్చిపోయి లైఫ్ లీడ్ చేయాలి అంతే గాని జరిగింది ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం ఏమంటారు కృష్ణ బాబు ఆ అవును అవును చదువుకున్న వాళ్ళు మీకు తెలిసినంతగా నాకు ఎలా తెలుస్తుందమ్మా ఏ మనిషైనా సరే తను సుఖపడాలి అది మిస్ అయినప్పుడు తన వాళ్ళనైనా సుఖపెట్టాలి దేని గురించి మీరు అనేది జనరల్ గా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన్నవరు గుడి ఉత్సవాలు అంటూ వచ్చారు మీరు వెంటనే రాను అనేసారు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అదే మీరు కొంచెం వెళ్ళి వచ్చేసారు అనుకోండి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది కుదరదమ్మ అసలు బాబు మనసు బాగాలేనప్పుడు ఈ గుళ్ళు గోపురాలు ఏంటి మనసు బాగాలేనప్పుడే గుళ్ళు గోపురాలు తిరగాలంటారు పైగా దేవుడి కార్యం ఎందుకు అదనని అయితే వెళ్తానంటావా అయ్యో బాబాయ్ మీరు మళ్ళీ అడుగుతున్నారేంటి ఆయనే కాదు ఆయనతో పాటు మీరు వస్తున్నారు మీతో పాటు నేను వస్తున్నాను నన్ను కూడా రమ్మంటారండి ఆ రండి ఆ మామయ్య ఉత్సవానికి వస్తున్నావని వాళ్ళకి కబురు చెయ్యి అలాగే చిన్న రిక్వెస్ట్ అక్కడికి మీరు ఇలా రాకూడదు అలా రావాలి चंद्रय గారు అడ్డు పడకపోతే ఆ పెళ్లి కొడుకు పానాలు పోయి ఉండేరా ఆ టైం బాగుంది ఏడు సరే అదవా దేవుళ్ళంట అయ్య గారికి అమ్మగారికి అక్రమ సంబంధం అంట కడతాడా పాపం అమ్మాయిగారు ఎంత బాధపడుతున్నారు అయ్యగారు కూడా అమ్మాయి గారి విషయంలో ఏదో నిర్ణయానికి రావాలరా లేకపోతే ఆడ కూతురు బతుకు అన్యాయం అయిపోద్ది పాపం అమ్మాయి గారు వల్లరా అయ్యగారు మామూలు మనిషి అయ్యారు నోరు మూసుకుంటారా చదవాలరా పెద్దోళ్ళ ఎవరాలు మనకెందుకురా మేమేంటి ఊరంతా ఈ వేళ రేపు ఇదే గోళ అలా ఊళ్ళకి చూడు జనమేమనుకుంటున్నారా నీకు తెలుసు విన్నావుగా మామయ్య అసలు ఏంటి ఇదంతా లోకం తీరే అంత బాబు ఒకనైతే తిట్టగలం ఇద్దరినైతే కొట్టగలం అందరిని ఎదిరించగలవా కానీ ఏదో ఒకటి చేయాలి మామయ్య ఆలస్యం చేస్తే అబద్ధం కూడా నిజమైపోతుంది ఆ తర్వాత జీవితాలే కాలిపోతాయి ఈ సమస్యకు నాకు తెలిసిన పరిష్కారం ఒకటే బాబు ఏంటది మామయ్య చెప్పు ఏం చేయమన్నా చేస్తాను నువ్వు వెంటనే శిల్పను పెళ్లి చేసుకో మామయ్య ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్ళ ఎలా కుదురుతుంది ఏ ఎందుకు కుదరదు అసలు నీకేం తక్కువ బాబు చాలే ఊరుకో ఏ మనిషి అయినా ఒకసారి పుడతాడు ఒకసారి పోతాడు అలాగే ఒకసారి ప్రేమ ఒకేసారి పెళ్లి నా లైఫ్ లో ప్రేమ పెళ్లి అన్ని రమతోనే వచ్చాయి తనతోనే వెళ్ళిపోయాయి అంతే రమ మీద నీకున్న ప్రేమను కాదన్న కానీ శిల్పం మీద నీకున్న బాధ్యతను మాత్రం మర్చిపోదు బాబు ఎస్ ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది ఇంకో మంచి కూరని చూడు పెళ్లి చేసి పంపేద్దాం ఆ వచ్చేవాడి మీ ఇద్దరు సంబంధాన్ని మంచిగా ఊహిస్తే గొడవే లేదు మొన్న వచ్చిన వాళ్ళకి చెడుగా ఊహిస్తే అందరూ ఆ కౌంటర్ లాగే ఉంటారు అనుకుంటున్నావా మనుషుల్లో చెడ్డవాళ్ళే కాదు మంచివాళ్ళు కూడా ఉంటారు మామయ్య రాముడంతటి దేవుడే తన భార్య గొప్పతనం తెలిసి కూడా ఎవరింట్లోనే ఉండొచ్చిందని అగ్నిప్రవేశం చేయించాడు అది చాలదన్నట్టు ఎవడో ఏదో కూశాడని అగిలిలాంటి తన భార్యను అరవలపాలు చేశాడు ఆ దేవుళ్ళు అలా చేస్తే ఇంకా ఈ మనుషులు ఎంత బుద్ధులు ఎంత బాబు అది కాదు మామయ్య నీ వయసుతో కాదు నా అనుభవంతో ఆలోచించు తొందర ఏం లేదు బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకో మామయ్య
ఆలోచించాను. మన అమెరికా అబ్బాయి గొడవ పెళ్లి చూపుల్లోనే జరిగింది కాబట్టి గెట్ అవుట్ అని తరిమేశాం. అదే గొడవ పెళ్ళయ్యాక జరిగితే శిల్ప లైఫ్ రివర్స్ అయి ఉండేది. అందుకే నేను పెళ్లి ఒప్పుకుంటాను. కానీ పెళ్లి అనేది రెండు జీవితాలకి సంబంధించిన విషయం. నా అభిప్రాయం ఎంత ముఖ్యమో తన అభిప్రాయం కూడా అంతే ముఖ్యం. శిల్ప ఏముంటుందో కనుక్కో. ఏమిటి బాబాయ్ మీరు అనేది? ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నారా? అవును, ఆయన ముందు నీ అభిప్రాయం ఏమిటో కనుక్కోమన్నా. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదమ్మా. మంచి చెడు బాగా ఆలోచించి మీ ఇద్దరు భవిష్యత్తు ఎవరు వేరెత్తి చూపకూడదని కృష్ణబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అవునమ్మా, నిన్ను ఎవరికో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. వాడు నిన్ను బాగా చూసుకుంటే పర్వాలేదు, కానీ మన వచ్చిన వెనకాల వంకరగా ఆలోచిస్తే నీ బతుకే అవుతుంది. ఇది నేనన్న మాట కాదమ్మా, కృష్ణబాబు ఈ పెళ్లి గొప్పనే ముందు నాతో చెప్పిన మాట. నాకు తెలుసమ్మా, మీ ఇద్దరివి గాయపడ్డ మనసు, మీ గాయాలకు మందు ఈ పెళ్లి, మీ బ్రతుకుల్లో మార్పు ఈ పెళ్లి. ఏ పెళ్లి ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ మీ పెళ్లి మాత్రం మీ మంచికే జరగబోతుంది. ఇది నా అభిప్రాయం కాదు, నా నమ్మకం. అలా అని నిన్ను బలవంతం చేయటం లేదు, బాగా ఆలోచించి నేను నిర్ణయించను. రంగనాథ గారు అనాథ సమం కాదు, ఆ అమ్మాయి దుక్కు లేనిది కాదు. నేను బాబాయ్, కృష్ణ బాబాయ్ లేకపోతే ఈ రోజు నేను ఎక్కడుండేదాన్నో నాకు తెలుసు. ఆయన ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి ఒప్పుకున్నారో కూడా నేను అర్థం చేసుకోగలను. నా కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నాకు ఇష్టమేనని చెప్పండి బాబాయ్. హలో, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేసావు? ఈ నెల 27న. అప్పటిదాకా కుదరదని నువ్వే చెప్పావట కదా. అవునవును. ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నాకే గనక మంత్రాలు వచ్చుంటే ఇక్కడ మాయమయ్యి అక్కడ ప్రత్యక్షమై ఉండేవాడిని. అంత హ్యాపీగా ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, పెళ్లికి 10 డేస్ ముందు ఇక్కడ ఉండాలి అంతే. వచ్చేటప్పుడు నీ లైలాను కూడా తీసుకొచ్చారా మధును? మన ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. ఇంకెందుకు అవుతాను, తనతో పాటే ఎంట్రీ ఇస్తా. పెదవుల్లో మొర్రో అంటుంటే
చెవిలో లాకే పళ్ళే మరిచి చిందులు వేస్తుంటే ముత్తులు సఖి మస్తు 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 సుఖ మస్తు 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 గాగ్రా చోళి నీ గుండెల్లో నిద్రపోతుంటే చిన్న పట్టం పిచ్చంగుల్లో విడిదే కూర్చుంటే చుట్టం పట్టిస్తూ సఖి మస్తు 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 సుఖ మస్తు 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 చిట్టికెలో నిక్కను పింఛం కరిగిస్తూ అబ్బాయి నిశంకి పూజిస్తూ నీతోనే ఇచ్చే ఆడిస్తూ నాతేనే పట్టి తోడిస్తూ Oh